ఈ రోజున దేవుని కృపలో మనతో కలుసుకున్నామా? ఈ సెమినార్లో 212వ సెమినార్ ఈ సెమినార్లో దేవుని మహాకృప చేత మనం ఆలోచించే పాట ఎన్నోసార్లు మనం ఆలోచించినప్పటికీ ఈరోజు కూడా మరిన్ని కొత్త సంగతులతో ఈ పాటను మనం ఆలోచిద్దాం. పాఠం పేరు మనోవ్యాధికి మందుందా. మనోవ్యాధికి మందుందా, ఉంటేది ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో వ్యాధి బారిన పడిపోతున్న వారు దేశాల్లో విదేశాల్లో చాలామంది ఉన్నారు. దీనికి వైద్యులు మందు లేదని వారే చెప్తున్నారు. చెబుతూనే కాస్తంత ప్రాణం కుదుటపడ్డానికి, వారు కాస్త నెమ్మదిగా ఉండడానికి మాత్రమే ఏదో వైద్యం చేస్తామని చెప్తున్నారు. అయితే వ్యాధి బారిన చాలామంది పడిపోతున్నారు. అసలు ఎందుకు ఈ వ్యాధి మనుషులకు వస్తుంది? ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ వ్యాధి వచ్చిన తర్వాత మనిషి మనుషుల్లో ఉండటం లేదు, ప్రపంచంలోని అతిపెద్ద రోగిగ్రస్తుడిగా కనబడుతున్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, సరిగా స్పందించలేరు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా జీవితం అంతా జీవిస్తుంటారు. అది వ్యాధి లక్షణాలు ఇవన్నీ కూడా. అది ఇది ఎందుకు వస్తుంది? అసలు ఎవరికి వస్తుంది? వస్తే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే ఈ వ్యాధి ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే వాక్యం చెబుతుంది యెషయా గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనం. దేశము వ్యాకులము చేతను వాడిపోవచ్చున్నది. వ్యాకులము అనేది వచ్చిందనుకోండి దేశమైనా సరే నాశనమైపోతుంది అంటున్నారు ఆయన. దేశము వ్యాకులము చేత వాడిపోతుందట. ఒక మొక్క వాడిపోవడం తెలుసు, ఒక చెట్టు వాడిపోవడం తెలుసు మనకి. దేశం అంటే ప్రజలు. ఈ వ్యాధి వస్తే వారెంతటి వారులైనా సరే వాడిపోతారు అని చెప్తుంది. ఇంకా లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది, భూజనులందరిలో గొప్పవారందరూ క్షీణించిపోతున్నారు. ఘనులకైనా సరే ఇది తప్పదట. ఈ వ్యాధి వచ్చిందంటే ఎవరైనా నాశనం అయిపోతారట. వ్యాకులము చేత, అదో రకమైన దుఃఖం, అది దాని బారిన పడితే నశించిపోతారు, క్షీణించిపోతారు, నెమ్మది నెమ్మదిగా మరణంలోనికి వెళ్ళిపోతారు అని వాక్యం చెప్తుందన్నమాట. అయితే ఎవరికి వస్తుంది ఈ వ్యాధి? ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అందరికి వచ్చే అవకాశాలు అందరిలో అసలు ఎలాంటి జీవితాన్ని జీవించే వరకు వస్తాయి? ఈ వ్యాధి ఎవరికి వస్తుందని మనం ఆలోచన చేస్తే ఒక 8 విషయాలు మనం, అంటే చాలా ఉన్నాయి సందర్భాలు, కానీ ఒక 8 సంగతులు అంటే ఇలా ఉంటే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఒక 8 సంగతులు మనం చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. ముఖ్యంగా ఈ వ్యాధి కూలి పని చేసే వరకు వస్తుందట. చూడండి ఇది ఫ్రెండ్స్, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుతారట. చూడండి, కూలి పని చేసేవారందరూ ఏం పొందుతారట? మరి కూలి పని చేయని వారు ఎవరు? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ లోకానికి వచ్చిన మనమంతా కూడా కూలి పని చేసేవారమే అంటున్నారు యోబు గారు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా. చూడండి, నరుల కాలం ఎలాంటిదట? కూలివాణి దినముల వంటి దినాలట. ఇంకా మనం చూస్తే, అంటే
కూలివారికి వస్తుందని ఎందుకు అంటున్నారంటే, ఆయన కూలివారు అంటే కూలి పని చేసుకునేవారని కాదు. ఎవరైనా సరే, ఏ సంపాదన పరులైనా సరే, తమ సంపాదనతో సంతృప్తి చెందక, బ్రతుకు సుఖంగా ఉండక, దేని గురించైనా ఇంకా బాధను దుఃఖాన్ని కలిగి ఉంటే వారు నెమ్మది నెమ్మదిగా మనోవ్యాకులము లేదా మనోవ్యాధులకి వెళ్ళిపోతారు. ఉదాహరణకి మనం సంపాదించే సంపాదన కొంత మనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనకి కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, కుటుంబంలో బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, నెమ్మది నెమ్మదిగా వ్యక్తి మనోవ్యాకులం బారిన పడిపోతాడు. అలాగే కోటీశ్వరులే కావచ్చు, వారికి తలక మించిన ఏవో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వారు కూడా మనోవ్యాధికి గురైపోతారు. అందుకే చూడండి, అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నారు అనే మన వార్తలు వినబడుతుంటాయి. అంటే వచ్చిన దాంతో సంతృప్తి చెందకిక ఇంకా కష్టపడాలి, ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో సాధించాలి, ఇంకెత్తుకు ఎదగాలి అంటూ తొందరపడుతూ ముందుకు సాగే వారి జీవితాల్లో ఏదైనా ఒక మెట్టు దిగజారితే వచ్చే జబ్బు ఏదైనా ఉందంటే అది మనోవ్యాధి. అది మనోవ్యాధి. ఆ మనోవ్యాధి వచ్చిందనుకోండి, ఇక నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించిపోతుంది, మనుషుల్లో ఉండరు, మరణానికి చేరువైపోతుంటారు. ఈ వ్యాధి నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. వైద్యులే చెబుతున్నారు దీనికి మందు లేదని. ఇది ఒక పాయింట్ ఏంటంటే, కూలి పని చేసుకునే వారికి వస్తుంది. అలాగే అంటే ఈ కూలి పని అంటే ఎక్కువ కష్టపడిపోతుంది, సమయానికి మించి కష్టపడిపోతుంది, ఏవేవో సాధించాలనుకుంటూ, ఏవో బాధలు ఉన్నాయనుకుంటూ ఉండేవారికి. బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలులు ఐగుప్తీల బానిసత్వంలో ఉన్నారు. మోషే గారు వచ్చి ఫరో గారితో ఇశ్రాయేలీలను వారి దేవుడు పంపించమంటున్నారు, దయచేసి పంపించండి అన్నప్పుడు పంపించడం కుదరదని చెప్పి మోషే గారిని పంపించేసి, ఈ రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీలను మనం ఖాళీగా ఉంచితే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, వారికి కష్టాన్ని పెంచండి, ఇటుకల సంఖ్య అలాగే అప్పగించాలి, గడ్డి కానీ కొయ్యకాలు కానీ ఇవ్వకండి, వాళ్లే సమకూర్చుకుంటారు దేశమంతా తిరిగి అని వారిని నిష్ఠూర పెట్టినప్పుడు వారి బాధ మరింత కఠినమైపోద్ది. ఆ కఠిన బానిసత్వంలో వారి స్థితి ఎలా ఉందో తెలుసా? నిర్గమాకాండం 6:9 చూద్దాం. నిర్గమాకాండము 6:9 మోషే ఇశ్రాయేలులతో అలాగు చెప్పాను. ఇదిగో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు, మిమ్మల్ని విడిపిస్తాడని చెప్తున్నా, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినరయ్యేది. ఇప్పుడు వాక్యం వింటున్న మీలో ఒకవేళ ఈ జబ్బు ఉందనుకోండి, ఈ రోగం ఉందనుకోండి, మీరు వాక్యం వినలేరు. మోషే అంతటి మహానుభావుడే సాక్షాత్తు దేవుని సంగతులు చెబుతున్నా దేవుని ప్రజలను ఇశ్రాయేలీలు వినలేకపోతున్నారట. కారణం ఏంటంటే మనోవ్యాకులము. ఇది ఎందుకు వచ్చిందంటే కఠిన దాసత్వము. చేయించుకునే దానికంటే ఎక్కువగా ఒక వ్యక్తి చేత పని చేస్తే ఆ వ్యక్తికి సోకే వ్యాధే మనోవ్యాధి. ఏదైనా సరే శృతి మించితే వచ్చేది ఏంటో తెలుసా? మనోవ్యాధి అని బైబిల్ చెబుతుంది. అంటే కూలి చేయటం వలన ఈ వ్యాధి వస్తుంది. అంటే చూడండి, అప్పుడప్పుడు సంపాదన ఎంత ఉన్నా సరే సరిపోకుండా ఉంటుంది, ఏదో నెరవేరుతుందిలని ఒక వ్యక్తి కష్టపడి ఇంటికి వస్తాడు, కానీ అప్పటికే తీర్చాల్సిన బాకీ కంటే ముందుగానే ఇంకో ఖర్చు వచ్చి పడింది అనుకోండి, వేదన చెందుతుంటాడు. అందుకే ఆ సందర్భాన్ని ఏమంటారంటే, చిల్లు సంచిలో ధనం వేస్తే ఉంటుందా మీరు చెప్పండి? అలా అయిపోతే కనుక ఆ వ్యక్తి క్రమేపీ నా బ్రతుకింతే, నేను ఎంత సంపాదించినా ఇక నా జీవితం ఇలానే ఉంటుంది, నా బ్రతుకంతా కష్టపడవలసిందే, నా జీవితానికి సుఖం లేదు అనుకుంటూ నెమ్మది నెమ్మదిగా మనోవ్యాధికి గురైపోయి రోగం బారిన పడిపోతాడు. ఇక ఈ మనోవ్యాధి అంటూ వచ్చిన తర్వాత, ఈ టెన్షన్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఆరోగ్యం క్షీణిస్తుంది మొట్టమొదటిగా. ఇక జీవితం దుర్భర స్థితిలోనికి నెమ్మది నెమ్మదిగా దిగిపోతుంది అన్నమాట.
పైకి చాలామంది ఆరోగ్యంగా కనబడుతూనే ఉంటారు, కానీ లోపల ఈ వ్యాధికి గురైన వారు ఉంటూ ఉంటారు. వారిని ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే తమలో తామే వ్యసన పడుతూ ఉంటారు, ఏవో ఆలోచనలు గడిపోతుంటారు అన్నమాట. ఇది చాలా భయంకరమైంది. ఇది ఒక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే, ఏదైనా భయాన్ని కలిగించే కలొచ్చిందనుకోండి తెల్లారేసరికి మనోవ్యాధి మనకు వస్తుంది. భయాన్ని కలిగించే కల. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు రాజు ఒక రోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనబడుతుంది. ఎందుకు అదంతా ఒకలా లేదు, శిరస్సేమో బంగారంతోనూ, రొమ్ములు ఆ భాగం మెడభాగమేమో వెండితోనూ, ఆ పొట్ట భాగమేమో ఆ ఉదర భాగమేమో ఇత్తడితోనూ, ఆ తొడల భాగం ఇనుముతోనూ, ఆ కాళ్ళ భాగం ఇనుము మట్టి కలిసిన బురదతోనూ చేయబట్టినట్టుగా కనబడుతుంది. ఆ ప్రతిమను కలలో చూస్తుండగానే ఒక చిన్న రాయి ఎవరూ వేయకుండానే, చేతితో తీయకుండానే ఎగురొచ్చి ఆ విగ్రహం కాళ్ళ మీద పడింది. పడిందో లేదో ఆ విగ్రహం తునాతునకలైపోయి దుమ్ములా మారిపోయి గాలికి ఎగిరిపోయింది. ఈ రాయి మాత్రం పెద్దదైపోయింది. ఏంటో అర్థం కావట్లేదు ఆయనకి. తెల్లారేసరికి మనోవ్యాకులం వచ్చేసింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి నుంచి చూద్దామా. నెబుకద్నెజరు ఏలుబడి అందు 2వ సంవత్సరం అతడు కలలు కంటున్నాడు. అందుని గురించి కలొస్తే మనసు ఏమైందట, కలత పడగా నిద్ర పట్టకుండా. ఏమండి, ముఖ్యంగా ఈ మనోవ్యాధి వచ్చినట్టు నిద్ర పట్టదు, కళ్ళు తెరిచే ఉంచుతారు ఎప్పుడు కూడా. నిద్ర పట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకు శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువునంపుడని ఆజ్ఞగా వారు వచ్చి రాజు సముఖమును నిలిచిరి. రాజు వారితో చెబుతున్నాడండి, ఏం జరిగిందండి రాజా, అలా ఉన్నారు మీరు, ఎందుకు మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకు మీరు బిత్తర చూపులు చూస్తున్నారు, ఏమైంది అసలు అంటే ఆయన చెబుతున్నాడు ఇప్పుడు. నేను ఒక కల కంటిని, ఆ కలభావము తెలుసుకోవాలని. ఎందుకంటే కల వచ్చినప్పటి నుంచి నాకు భయంగా ఉంది, మనోవ్యాకులము నేను చెంది ఉన్నాను. చూడండి, అంటే కల రాజుగారికి ఏం తీసుకొచ్చిందండి. రాజైతే ఏంటండి ఈ వ్యాధికి వారు వీరని లేదు, రాజు లేడు, మంత్రి లేడు, సైనికుడు లేడు, సామాన్యుడు లేడు, ఎవరికైనా సరే ఈ వ్యాధి సోకుతుంది, వ్యాధి వచ్చేస్తుంది. రాజంతటా ఆయనకు వచ్చేసింది, రాత్రి కల వచ్చింది, ఆ కల ఏంటో తెలియడం లేదు, ఆ కల ఏంటో తెలియడం లేదు. దాని గురించి ఎవరైనా చెబితే బాగుండని ఆలోచన చేస్తున్నాడు ఆయన. దానిని బట్టి అతడు మనోవ్యాకులము చెందాడట. అంటే మనోవ్యాకులం అనేది చెప్పండి, ఎక్కువ తీసా, రెండోది పెట్టు, రెండోది పెట్టు. హలో, మనోవ్యాకులం అనేది భయంకరమైన కల వచ్చినా సరే వచ్చేస్తుంది. కళను ఆపటం ఎవరితరం చెప్పండి. కళ నేను కనకూడదు అనుకుంటే మానేస్తామా, కనాలంటే కంటామా, మన చేతిలో ఏమీ లేదు. అది ఈ కళ కూడా మనిషికి ఏం తీసుకొస్తుంది, మనోవ్యాధి తీసుకొస్తుందని వాక్యం చెబుతుంది. అంతేనా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. ఇంకో సందర్భం ఏంటంటే, ఏ కారణం లేకుండా ఎవరి రక్తానైనా చిందించినా, అంటే వాళ్ళని కొట్టినా, వాళ్ళని గాయపరిచినా, లేదా పగబట్టి వారిని కొట్టినా, ఆ కొట్టిన వాడికి వచ్చే జబ్బే మనోవ్యాధి. మీకు అర్థమైందా,
దెబ్బ తిన్నోడు కాదు కొట్టినోడికి వచ్చేస్తుంది. కారణం లేకుండా కొట్టినా లేదా రక్తాన్ని కళ్ళ చూసినా కసిపెట్టుకుని పగబెట్టుకుని కొట్టినా రక్తం కళ్ళ చూసినా అతడికి వచ్చే జబ్బు మనోవ్యాధి. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. అతని పేరు నాబాలు. ఎవరండి అతని పేరు? నాబాలు. చాలా మూర్ఖుడు, చాలా దుర్మార్గుడు. అతని భార్య చాలా మంచిది, ఆమె పేరు అబీగయీలు. ఇతడు ఎంత మూర్ఖుడో ఆమె అంత మంచిది. భక్తిపుర్రాలు, యూదాగోత్రం వారిది. అయితే నాబాలుకి పశువులు ఉన్నాయి ఎక్కువగా. ఈ పశువులు అరణ్యంలో మేస్తున్నప్పుడు శత్రువులు వచ్చి దాడి చేయకుండా లేదా క్రూర మృగములు వచ్చి వీటిని తినేయకుండా దావీదు గారు అప్పటికి అరణ్యంలో ఉన్నారు కనుక దావీదు గారు సేవకులు ఖాళీగా ఉండడం ఎందుకులే, పొమ్మిని ఎవరో పశువులు మేస్తున్నాయని వాటి కాపలా కాసేవారు. అయితే దావీదు గారుని సౌలు గారు తరుముతున్నారు. కొన్ని రోజులు తినడానికి కూడా ఆహారం లేదు. అప్పుడు వీరికి సమీపంగా అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు, నాబాలు గారికి సమీపంగా ఉన్నప్పుడు దావీదు గారు ఏమంటాడంటే, కొంతమంది పనివాళ్ళని పిలిచి, నాబాలుకి మనం చాలా సహాయం చేశాం కదా, ఈ పూట భోజనానికి ఏమైనా ఇస్తాడేమో, వెళ్ళి అడగండి అంటాడు. పనివారు వెళ్ళి, నీ కుమారుడు దావీదు నీ సహాయాన్ని కోరి మమ్మల్ని పంపించాడని చెప్పగానే ఆయన పెద్ద ఎత్తున లేచిపోతాడు. నేను ఎలా కనబడుతున్నాను మీ కంటికి అంటే, ఇలా పారిపోయిన సేవకులందరినీ చేరదీసేలా కనబడుతున్నాను నేను. అలా పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా ఇచ్చుకుంటూ పోతే నా ఆస్తి అంతా తరిగిపోద్ది, చిల్లి గవ్వ కూడా ఏమనని పంపించేస్తాడు. ఆ విషయం దావీదు గారికి చెప్తారు. దావీదు గారి పనివారు, దావీదు గారు కత్తి చేత పట్టుకుని సిద్ధమవుతాడు నాబాలు గారిని చంపడానికి. అయితే ఈ ఇలా వాళ్ళు వచ్చారు, ఈయన ఏమి ఇవ్వనన్నాడన్న విషయం ఒక పనివాడు చూసి యజమానురాలకి చెప్తాడు. అమ్మా, మేము అరణ్యంలో ఉన్నప్పుడు వారు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా కాపాడారు, వారు ఏదో కష్టంలో ఉన్నారు, ఏదో సహాయానికి వచ్చారు. మన యజమాని బహు పనికిమాలిన వాడని నీకు తెలుసు, వారిని కఠినమైన మాటలతో తిట్టి పంపించేశారు. ఇప్పుడు ఏమో ఏ విధంగా ప్రమాదం వస్తుందో అని చెప్పినప్పుడు అబీగయీలు గారు వారికి ఆహారాన్ని సిద్ధపరిచి గాడిదల మీద వేసుకుని ఏమో గాడిదనెక్కి వెళ్ళిపోతుంటుంది దావీదుని ఎదుర్కోవడానికి. అప్పటికే దావీదు గారు సిద్ధపడిపోతాడు నాబాలు గారిని చంపడానికి వస్తుంటాడు. అప్పుడు ఏమి ఎదుర్కొని సౌమ్యంగా మాట్లాడుతూ ఒక మాట అంటుంది, చాలా అద్భుతమైన మాట అది. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 23 నుంచి చూస్తే, అబీగయీలు దావీదును కనుగొని గార్దంభం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలను పట్టుకుని ఇట్లా అంటుందండి. చూడండి, భర్త ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి భార్య పాదాలను పట్టుకుని, నా ఏలినవాడా, ఈ దోషము నా భర్తది కాదయ్యా, నాదని ఎంచుము, నీ దాసురాలని నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మూడుతనం అతని గుణము, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు, నా ఏలినవాడ యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవంతోడు నీ జీవంతోడని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించి వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవకు నీ అద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవకు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించము. నా ఏలినవాడవకు నీవు
యెహోవా యుద్ధమును చేయుచున్నావు గనక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగుకుంటును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడు యెహోవా యుద్ధనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలలో రాయి విసురునట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరేసిను. చూడండి, దేవుడు నీ ప్రాణాన్ని ఆయన జీవపు మూటలో కట్టారు. నీ మీద కీడు చేయని ఉద్దేశించి వారిని ఒడిసెల్లో రాయి విసిరేసినట్లు విసిరేస్తున్నాడు ఆయన దేవుడు అని ఈ భక్తి కలిగిన స్త్రీ ఈ వంటన్న మాటలో చూడండి, నా ఏలినవాడు అన్న మాటకి ఇసుపు లేదండి. 30వ వచనం, యెహోవా నా ఏలినవాడవు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేల్ మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తము నిష్కారణంగా చిందించినందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైన దుఃఖమైన నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రము కలగకపోవునుగాక. నా యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకునము అంటుంది. ఏమంటుందో తెలుసండి ఆమె, అయ్యా ఈరోజు నువ్వు నాబాలను చంపుతున్నావు వెళుతున్నావు, ఒకవేళ రేపొద్దుట దేవుడు నిన్ను రాజుగా చేసిన తర్వాత నీ జీవితంలో ఏదైనా తప్పు ఏదైనా జరిగిందంటే నీకు బహుశా ఇదే గుర్తొస్తుందేమో, అప్పుడు నీకు మనోవిచారము దుఃఖం కలుగుతుందేమో, నేను అనవసరంగా నా బాల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఫోన్లో ఏదో చేసేళ్ళు ఊరుకుంటే పోయేది కదా అనుకుంటావేమో, కాబట్టి అతన్ని ఎందుకు చంపటం అన్నట్టుగా మాట్లాడుతుందండి. నువ్వు ఎంత గొప్పవాడు, నువ్వు అసలు నీ జోలికి ఎవరైనా వస్తే దేవుడు ఊరుకుంటారా? అలాంటప్పుడు నీవెందుకయ్యా అతను చంపటం? ఒకవేళ నువ్వు పగ తీర్చుకున్న నిష్కారణంగా ఏదైనా చేసినా నువ్వు రాజువైన తర్వాత లేదంటే నువ్వు మేలు పొందిన తర్వాత నీకు అదే పదే పదే గుర్తొస్తుందేమో. మంచి మాట అండి. అంటే చూడండి, నిష్కారణముగా ఒక వ్యక్తిని కొట్టినా రక్తం చిందించినా, పగబెట్టుకునైనా ఒక వ్యక్తిని కొట్టినా అతను రక్తం చిందించినా, ఆ కొట్టిన రక్తం చిందించిన ఆ వ్యక్తికి వచ్చే జబ్బు ఏంటో తెలుసా? మనోవ్యాధి. మనోవ్యాధి. మరి నన్ను చాలా మాట్లాడుతున్నారండి, ఏం చేయాలంటే అబీగయ్యలు చెప్పిన మాట చేయాలి, అంతే, సహించుకోవాలి. దావీదు గారు అంతటా ఆయన ఈ మాటలు విన్న తర్వాత తన కత్తి తిరిగి వరలో పెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఎంత శ్రేష్టమైన విషయం ఇది. ఈ మనోవ్యాధికి కారణం ఏంటో తెలుసా? నిష్కారణంగా మనం ఏదైనా ఎవరినన్నా కొట్టినా వారి రక్తం చిందించినా లేదా పగబట్టుకునన్నా వారిని మనం దూషించినా లేదంటే కొట్టినా వారి రక్తం చిందించినా ఆ వ్యక్తికి వచ్చే తెగులు మనోవ్యాధి. గొడవ అయినప్పటి నుంచి నా మనసు అదోలా ఉందండి, అనవసరంగా వెళ్ళానండి, వారి నోట్లో నోరెట్టానండి, అసలు నేనేనా మాట్లాడదు అనిపిస్తుందండి, ఏంటో అదో రకంగా ఉందండి మనసంతా. ఇప్పుడు ప్రారంభమైంది జబ్బు మనకి. సార్, ఆవేశంలో గొడవలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం, లేదంటే ఒకటి రెండు కొట్టేస్తాం, లేదంటే ఒక రక్తాన్ని కలచూస్తాం. ఆ తర్వాత మనం మరలా దేవునికి ప్రార్థించినప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఏదో పెద్ద అపరాధం చేస్తామన్న ఆలోచన మనకు వచ్చేస్తుంటుంది. మన బ్రతుకులో పెద్ద నేరంగా అది కనబడుతుంటుంది, రక్తాన్ని కలచూస్తే. నిష్కారణంగా అయినా సరే, పగబెట్టుకునైనా సరే, నీవు ఈ రకమైన దానిలోకి వెళ్ళావంటే నీకు వచ్చే జబ్బే మనోవ్యాధి. ఇక నీకు స్థిమితం ఉండదు. ఆ దెబ్బతిన్నోడు ఎలా ఉంటాడో ఉండడో, పోయాడో బ్రతికాడో తర్వాత విషయం. అసలు కొట్టిన నీ పరిస్థితి బాగోదు అని బైబిల్ చెబుతుంది. చూస్తారా, కొట్టిన నీ పరిస్థితి బాగోదు. ఇప్పుడు మూడు విషయాలు నేర్చుకున్నారు మీరు. ఒకటి, కూలి పని లేదా కఠిన దాసత్వం వలన వచ్చేది మనోవ్యాధి, లేదా భయంకరము అయిన కలవలు వచ్చేది మనోవ్యాధి. ఇక మూడు, నిష్కారణంగా నీవు ఒకరిని కొట్టినా రక్తం కళ్ళ చూసినా, లేదా పగబట్టుకుని కొట్టినా రక్తం కళ్ళ చూసినా నీకు వచ్చే జబ్బు మనోవ్యాధి. ఇక నాలుగవదిగా, ఏదన్నా సడన్గా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి మన కళ్ళ ముందు, మన గుండెల్లో కలిగే దిగులు మనల్ని మనోవ్యాధిలోకి నెట్టేస్తుంది. ఒక యాక్సిడెంట్, రోడ్డు మీద వెళుతూ వెళితే ఎవరన్నా మన కళ్ళ ముందు చచ్చిపోయారనుకోండి, మనం అది ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటాం.
బైబిల్ ఈ సందర్భం కూడా జరిగింది. దావీదు గారు కొండ మీద నుండి ఆ ఉండిపోయిన ఆ మందస్సాన్ని తీసుకుని తన యొద్ద పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఉజ్జా అనే వ్యక్తి బండి నడుపుతూ ఉంటాడు, మందస్సం ఉన్న బండి నడుపుతూ ఉంటాడు. ఒక సందర్భానికి వచ్చేసరికి ఎడ్ల కాలు జారుతుంది. కాలు జారినప్పుడు ఈయనేమనుకుంటే మందసం పడిపోద్దేమో అనుకుని ముట్టుకోబోతాడు, ముట్టుకోవాలనుకుంటాడు. దేవుడు ఉగ్రతకు లోనైపోతాడు, సడన్గా చచ్చిపోతాడు. ఈ ఉజ్జా అనే ఈయన సడన్గా చచ్చిపోవడం దావీదు చూసి దావీదు గారు కూడా ఈ మనోవ్యాకులానికి లోనవుతారు. సమూయేలు 2:6 6 నుంచి చూద్దాం. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయెను. చూసారా, ఉజ్జాని ఆయన అక్కడే చనిపోయాడట. మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు కదా, ఈయన పట్టుకోవాలనుకున్నాడు, పడిపోతుంది అనుకున్నాడు. ఆ పట్టుకోవాలనుకోవటమే నేరం. ఉజ్జా అక్కడికక్కడే మరణించాడు. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకుల పడ్డాడు. చూసారా, దావీదు గారికి ఏమొచ్చేసింది ఇప్పుడు? వ్యాకులు. మందసాన్ని పట్టుకోవాలనుకున్నందుకే ఉజ్జా చనిపోతే ఈ మందసాన్ని నా యొద్ద ఎలా పెట్టుకోగలననుకున్నాడండి. భయపడిపోయాడు. ఎంతో ఆశ అండి దేవుని మందసం తన యొద్ద ఉండాలని, కానీ భయపడ్డాడు. మనోవ్యాకులం వచ్చేసింది దీనికి. వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. నేటికి దానికి అదే పేరట. భయపడ్డాడు దావీదు గారు. చూసారా, అంటే మన కళ్ళ ముందు ఎవరైనా సడన్గా మరణించారనుకోండి మనకు వచ్చేసేది ఏంటనమాట? వ్యాకులం, మనోవ్యాధి. అంటే ఏంటండి ఈయన ఎలా అయిపోయాడు? నిన్నదాకా అంటే షాకు గురయ్యాడండి. ఏమైంది? సడన్గా ఒక వ్యక్తి మేము అలా వెళుతున్నప్పుడు రోడ్డు మీద చనిపోయాడండి. అది చూసి ఈయన అప్పటి నుంచి షాక్ గురైపోయాడు. లేదంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు వెంటనే. అది చూడగానే నేను షాక్ గురయ్యాడు. ఏదో ఒక విషయం, ఏదో ఒక మరణం చూడగానే షాక్ గురవుతారు. కొంతమంది జీవితాల్లో మరణం చూడగా అవి వచ్చేసే తెగులు ఏంటో చెప్పమంటారా? మనోవ్యాధి. ఈ మనోవ్యాధి అనేది ఎలా జీవితంలో సంక్రమిస్తుందో చూడండి. ఇది వచ్చిన తర్వాత దీనికి మందు లేదని చెప్తున్నారు వైద్యులు, కానీ ఇది రావడానికి చూడండి ఎన్ని కారణాలు ఉన్నాయో, ఎన్ని కారణాలు ఉన్నాయో, ఎంతమందికి ఇది సంక్రమిస్తుందో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమిన వల్లారు, ఇంకా మనం ఆలోచిస్తే ఇంక ఎవరికి ఇది ఈ మనోవ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనం చూస్తే, తీరని రోగం ఏదైనా వచ్చిందనుకోండి, మనకి తీరని రోగం వస్తే నెమ్మది నెమ్మదిగా నా రోగం ఇక తగ్గదు అనుకుంటూ మనోవ్యాధికి వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, కానీ ఒకటి మనం చూస్తే హిజ్కియా గారికి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఏమొచ్చిందండి? మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన మనోవ్యాకులం చెందుతున్నాడు. ఆయన వ్యాకులు పడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక నా వ్యాధి తగ్గదా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వ్యాధి తగ్గట్లేదు. చివరికి దేవుడు యెషయా అనే భక్తుని పంపించి నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమనగానే మరింత బాధపడతాడు ఆయన. గోడ వైపు తన ముఖం తిప్పుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. తర్వాత అదే యెషయా గారిని మరలా దేవుడు పంపించి ఇంకో 15 సంవత్సరాల ఆయుష్నికి ఇస్తున్నారు దేవుడు.
అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద వేయాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా స్వస్థత పొందుతాడు. అయితే స్వస్థత పొందిన తర్వాత ఆయనకు కలిగిన ఆ మనోవ్యాధి గురించి గుర్తు తెచ్చుకుంటూ ఒక పాట రాశాడు ఆయన. అది ఎలా ఉంది ఆ పాట మనం చూస్తే, యెషయా గ్రంథం 38వ అధ్యాయము చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఏమైపోయింది నా జీవితం అంటే 9వ వచనం నుంచి కూడా చూస్తే, యోధారాజైన హిజ్కియా రోగే ఆరోగ్యం పొందిన తర్వాత అతను రచించింది. అతను మర్చిపోలేకపోతున్నాడు తనకు కలిగిన వ్యాధిని. అది ఎంత భయంకరమైనదో చెప్తున్నాడు ఆయన. మనం చూడండి, ఆరోగ్యం పొందిన తర్వాత మళ్ళీ రోగాన్ని గుర్తించుకుంటామండి మనం. కానీ భక్తుడు చూడండి ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు తను కాపాడారో చెబుతున్నాడు. కృతజ్ఞత కలిగిన భక్తుడు అండి ఆయన. నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చింది. నేను సగం వయసులోనే చచ్చిపోవలసి వచ్చింది అంటున్నాడు ఆయన. నా ఆయుష్యాశం పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను, సజీవుల దేశమును యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసన ఇకను మనుషులను కానకపోదును అనుకుంటుని. నా నివాసం పెరికివేయబడను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకుని పోబడను. నేయువాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవం ముగించుచున్నాను. నేతనేసేవాడు చూడండి తన చీర ఏం చేస్తాడు, చుట్టేస్తాడు. ఆయన నన్ను బద్ది నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగ వరకు ఓర్చుకుంటుని, సింహం ఎముకలను విరిచినట్లు నొప్పి చేత నా ఎముకలను విరవబడిను. రోగం, సింహం ఎముకలను కొరికితే ఎలాంటి శబ్దం వస్తుందో, ఎలాంటి నొప్పి వస్తుందో అలాంటి బాధ నేను భరించను అంటున్నాడు ఆయన. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళకత్తి పెట్టవలే, ఓదె కొరుకువలే నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూలిగిలెడి తిని వ్యాధిని బట్టి చాలా నొచ్చుకునేవాడట. రాత్రులు నిద్ర ఉండేది కాదు, కిచకిచలాడుతుండేవాడట, గువ్వలాగా మూలిగిలెడుతూ ఉండేవాడట. అంత భయంకరమైన వ్యాధి ఇది. కొద్దిగా సౌండ్ పెట్టినాయన, కొద్దిగా సౌండ్ పెట్టు. హలో హలో చూడండి, ఇలా ఈ విధంగా నేను నిద్రలేని రాత్రులు గడిపాను అంటున్నాడు ఆయన. ఉన్నత స్థలం తోటి చూచి నా కనులు క్షీణించను, నాకు శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పూటపడి ఉండెను. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి చూడండి ఆయనకి ఏం కలిగిందట, ఎప్పుడు వ్యాధి వచ్చినప్పుడు. అంటే వ్యాధి తగ్గకపోతే చివరికి ఆ వ్యక్తి ఏమైపోతాడు తెలుసా, మనోవ్యాకులానికి లోనైపోతాడు. ఆ వ్యక్తి సంతోషంగా ఉండలేడు. ఏ రోగమైనా సరే వచ్చేకి ఇది తగ్గదు అనుకుంటే ఆ వ్యక్తిలో మార్పులు వచ్చేస్తాయి, బాధ చెందుతూ ఉంటాడు, వ్యాకుల పడుతూ ఉంటాడు. అమ్మ మీరు ఇంకా కొంచెం ఎదరకు జరగండి, దానికి జారబడ్డారా, అది పడిపోయింది, ఇంకెదర జరగండి చూడండి. అంటే మనోవ్యాకులం అనేది దేన్ని బట్టి వస్తుందమ్మా, తీరని రోగాన్ని బట్టి కూడా వస్తుంది. అది చాలా భయంకరమైంది. ఒక వ్యక్తి జీవితంలో ఈ మనోవ్యాధి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి చెప్పండి. అతను చేస్తున్న పనిపాటుల వలన, చేస్తున్న కఠిన దాసత్వం వలన, తన తీరని అప్పుల భారం వలన, తన బ్రతుకు ముందుకు సాగకపోవడం వలన ఈ మనోవ్యాధి వస్తుంది. అతనికి వచ్చిన కలతని కలతపరిస్తే ఈ మనోవ్యాధి వస్తుంది. అతడు కళ్ళ ముందు ఎవరైనా మరణించడం చూస్తే ఈ మనోవ్యాధి వచ్చేస్తుంది. ఏదైనా తీరని వ్యాధి అతను సోకితే ఈ మనోవ్యాధి వచ్చేస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ని నిండిపోతున్నాయి కదా ఈ మానసిక వైద్యశాలలన్నీ కూడా. మరి వీళ్ళందరి జీవితాలు ఇవే ఉన్నాయి తెలుసా మీకు, ఏదో ఒక సందర్భం, ఏదో ఒక కారణం, వీటిలో ఏదో ఒక కారణం. ఇంకా ఇంకేమున్నాయి విషయాలు అంటే, ఇంకా ఉన్నాయి ప్రేమైన వరలరా. ఇంకోటి ఏంటంటే చూడండి, పిల్లలు లేకపోతే వచ్చేస్తుందండి మనోవ్యాధి.
పిల్లలు కలగకపోతే నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు లేరు అనుకుంటూ ఆ స్త్రీ ఈ మనోవ్యాధి బారిన పడిపోతుంది నెమ్మది నెమ్మదిగా. మీరు ఎలా చెప్పగలరు అంటే, హన్నా జీవితాన్ని బట్టి. హన్నా గారు ఎంత గొప్ప భక్తి పొర్రాలు. ఆమె జీవితంలో కూడా ఏమొచ్చిందో తెలుసా మీకు? ఈ మనోవ్యాకులం వచ్చింది. తన వైరి అయిన పెనిన్నకు పిల్లలు ఉన్నారు, తనకు పిల్లలు లేరు. చాలా బాధపడుతుండేది, సూటిపోటి మాటలు పడుతుండేది. బిడ్డలకు కావాలన్న ఆశ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఆమెను భర్త ఓదార్చేవాడు, అర్థం చేసుకునే భర్త ఉన్నాడు ఆమెకి, ఓదార్చేవాడు. పోనీ పిల్లలు లేకపోతే ఏమి, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా, ఎందుకు పిల్లలు లేరని వ్యాకులు పడుతున్నావు అని ఓదారుస్తున్నాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మారుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? అంటే ఆమెకి ఏం కలిగిందండి? దుఃఖం, విచారం, బెంగగా ఉందండి. ఆమె చాలా వేదన చెందుతుంది, భర్త ఓదారుస్తున్నాడు. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచ్చు వచ్చింది. కానీ ఆమె హృదయంలో ఏముందని వాక్యం చెబుతుందండి? మనోవిచారము. ఈ మనోవిచారం మనిషిని కృంగదీస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యక్తి, ఈ లోకంలో నేను బ్రతకలేను, నేను బయటికి వెళ్ళలేను, నా ముఖం చూపించలేకపోతున్నాను అందరికీ, అందరూ అన్ని రకాలుగా అడుగుతున్నారు, అందరిలో తిరగలేకపోతున్నాను అంటూ ఏదో ఒక అపోహకు లోనైపోయి బ్రతుకు బ్రతకలేక చాలా వేదన చెందుతుంటారు. పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా చిన్న విషయమే, అది అయినప్పటికీ కూడా అది కృంగదీస్తుంది. వారికి మనోవ్యాకులం కలుగుతుంది. ఆ మనోవ్యాకులానికి తట్టుకోలేక వాళ్ళు చేసే పని ఏంటో చెప్పమంటారా? ఎవరొకరిని పెంచుకుంటారు. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది చెప్పమంటారా? ఎవరొకరిని పెంచుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పమంటారా? ఈ దుఃఖాన్ని కొంతైనా దిగమింగుదామని. కానీ అంతటితో దుఃఖం తీరిపోతున్నాడు, ఎప్పటికీ తీరదు. అది అలా ఏదో ఒక క్షణంలో నా కడుపును పుట్టలేకపోయారు పిల్లలు, నా కడుపును లేరే అన్న బాధ వారికి కలుగుతూనే ఉంటుంది. మనలో కూడా కొంతమంది తల్లులు ఉన్నారు. ఈ మాటలు బైబిల్ చెబుతున్న ఈ మాటలు ఎంతవరకు నిజమో మీకే తెలుసు. సార్ చివరికి హన్న భక్తి పొర్రాలు కూడా ఈ మనోవిచారానికి లోనైపోయింది. ఇది మరో కారణం, పిల్లలు పుట్టకపోవటం అనేది మరో కారణం. అయితే ఇంకో కారణం ఏంటంటే, పిల్లలు చచ్చిపోతే కూడా తల్లికి వచ్చేస్తుంది ఈ మనోవ్యాధి. పిల్లలు చచ్చిపోతే ఈ మనోవ్యాధి బారిన పడిపోతారు. ఒకరోజు ఎలీషా గారు తన పనివాడని గెహాజీని తీసుకెళ్ళి సూనేము పట్టణానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ అనేక మందికి దేవుని సంగతులు తెలియజేసి మరలా ఎంత రాత్రైనా మరలా తన ప్రాంతానికి వెళుతూ ఉండేవాడు. ఇదంతా అక్కడున్న ఒక భక్తి గల ఇల్లాలు చూస్తుంది. సునేమీరాలు ఆమె పేరు రాయబడలేదు. ఆమె ఒకరోజు తన భర్తతో మాట్లాడుతుంది. ఏమండి ఒక మాట అడుగుతానండి, ఆ భక్తి గల దైవజనుడికి మన ఇంటి మీద ఒక గది కట్టిద్దామండి, అర్ధరాత్రి బయలుదేరి వెళ్తున్నాడండి పాపం. అంటే భార్య మాట కాదనలేకపోయాడు. ఇంకో విషయం చెప్పమంటారా, పిల్లలున్న ఇల్లాలి కన్నా పిల్లలు లేని ఇల్లాలనే భర్త ఎక్కువ ప్రేమిస్తాడు. హన్నాగారి భర్త హన్నాగారిని ఎక్కువ ప్రేమించాడు. ఇప్పుడు సునేమీరాలి భర్త ఆ భార్య ఏదన్నా సరే కాదండు, అలాగే సరే అని చెప్పి వాళ్ళ ఇంటి మీదే ఒక గది కట్టించారు, ఒక మంచం వేశారు, ఒక పీట పెట్టారు, ఒక దీపం పెట్టారు, దైవ సేవకుడు వాకింగ్ ధ్యానిస్తాడని అన్ని ఏర్పాట్లు చేశారు, సమయానికి భోజనం పెడుతున్నారు. కానీ ఈ విధంగా వాళ్ళు చేసిన తర్వాత
ఈ దైవ సేవకుడి చాలా సంతోషం అనిపించింది. అసలు ఇక్కడ మనకి గనక ఈ గది లేకపోతే చాలా మనం యాతన పడుతున్నాం కదా అని అనుకున్నాడు. ఆ మంచం మీద పడుకుండగానే ఆయనకి ఒక కృతజ్ఞత భావం వచ్చింది. ఈరోజు నా ప్రాణం ఇలా సేద తీరుతుందంటే దీనికి కారణం ఆ సునేమీరాలు కదా. గెహాజీని పిలిచాడు. ఆ సునేమీరాల దగ్గరికి వెళ్ళి కిందకి దిగి నువ్వు ఆమెకేం కావాలో అడుగు అన్నప్పుడు అడుగుతాడు గెహాజీ, అమ్మా మా గురువుగారు మీకేం కావాలో అడగమంటున్నారు, ఒకవేళ మీ గురించి ఏమైనా అధికారులతో మాట్లాడమంటే మాట్లాడతారు ఆయన. అంటే నాకేమీ వద్దయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, నేను సొంత ప్రజల మధ్య బ్రతుకుతున్నాను, నాకు ఇంకా అధికారులు పనే ఉంది అన్నప్పటికీ ఏమీ వద్దంటుందండి ఆమె. అనగానే అలాగా ఏదైనా చేద్దాం అనుకున్నానే అని బాధపడుతున్నారు ఎలీషా గారు. అప్పుడు గెహాజీ అన్నారు, గెహాజీ అంటున్నాడు, అయ్యా వారికి పిల్లలు లేరు, వారికి పిల్లలు లేరు. అలాగా అయితే స్త్రీ ఆ స్త్రీని పిలుచుకుండ్రా అనగానే ఆ స్త్రీని పిలిచారు. ఆమె వచ్చింది, అమ్మా మీదటికి సంవత్సరంలో నీకు బిడ్డనిస్తాడు దేవుడు, నీకు మగబిడ్డనిస్తాడు దేవుడు అని చెప్పగానే ఆమె దేవుడు ఇస్తానన్నారు కదా సరే అనుకుంది. అలాగే కరెక్ట్గా సంవత్సరానికి బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ కొంచెం ఎదిగాడు, కొంచెం వాడుకునే వయసు వచ్చింది, నడుస్తున్నాడు చిన్న చిన్నగా, తల దగ్గర ఉంటుంటాడు. ఒకరోజు నాన్నగారు కూడాతో పాటు నేను పొలం వెళ్తానన్నాడు. పొలానికి వెళ్ళిన తర్వాత పొలంలో పనివారు అందరి చేత ఆ యజమాని పని చేయిస్తున్నప్పుడు ఈ బిడ్డ అంటున్నాడు కదా, నా తల పోయేను నా తల పోయిను అంటున్నాడు. దేడు తల పోయింది అంటున్నాడు అంటే ఏకంగా తలపూడు వస్తుందా అంటే కాదు తల పోయింది అంటున్నాడు. మొత్తానికి ఏదో బాధపడిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఒక పనివాడిని పిలిచి, నాయన ఈ బిడ్డను వాళ్ళ అమ్మగారికి ఇచ్చేయండి అని చెప్పాడు. తండ్రి తల్లి చెంతకు పంపించేశాడు బిడ్డని. ఆ బిడ్డని మధ్యాహ్నం వరకు కూడా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆ తొడ మీద పెట్టుకుంది, చోకడుతుంది. కానీ ఆ బాధకు తట్టుకోలేక బిడ్డ తొడ మీద చచ్చిపోయాడు. ఆ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఆ దైవజనుని మంచం మీద పడుకోబెట్టి నెమ్మదిగా దిగి తన భర్తకి కౌరు పంపించింది, నేను దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక గాడిదని ఒక పనివాడిని పంపించండి అని. ఇప్పుడు ఇప్పుడు అమావాస్య కాదు కదా, ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ఆయన దగ్గరికంటే, నేను వెళ్ళే పని ఉందనగానే భర్త ఇంకేమీ మాట్లాడకుండా ఒక పనివాడిని ఒక గాడిదని ఏర్పాటు చేశాడు. ఆ గాడిదకి అంత కట్టి దాని మీద కూర్చుందేమే ఈ పనివాడితో చెబుతుంది, నేను నెమ్మదిగా తోలు అనే వరకు కూడా నువ్వు నెమ్మదిగా తోలొద్దు, త్వరగా పోనీ గాడిదని అనగానే త్వర త్వరగా వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే కర్మెలు పర్వతానికి. అక్కడ ఎవరున్నారు? ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా గారు ఉన్నారు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి దూరం నుంచి ఆ కొండ ఎక్కుతున్న గాడిది కనబడుతుంది. ఇప్పుడు గెహాజీని పిలిచి, ఆమె ఎందుకు వస్తుంది వెళ్ళి కనుక్కో అనగానే గెహాజీ గారు వెళ్ళి, అమ్మ ఏంటి ఇంత త్వరగా మీరు వస్తున్నారేంటి అంటే, ఏం లేదు అంటాడు. అందరూ బాగున్నారని అడగమన్నారు మా గురువుగారు అంటే, అందరూ బాగానే ఉన్నారని చెప్పండి అంట. చెప్పలేదు బిడ్డ చనిపోయాడని, అంటే ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలన్నమాట. పరుగు పరుగున వచ్చేసి అందరూ బాగానే ఉన్నారంటే నాయన వస్తుంది అనేసరికి సరే రానివన్నాడు. ఆయన లోపల ఇంట్లో అలా గదిలో కూర్చుని ఉన్నప్పుడు ఈమె పరుగు పరుగున వచ్చి ఆయన పాదాలు పట్టేసుకుంది, ఏడుస్తుంది. ఇప్పుడు లోపు గెహాజీ గారు బయటికి లాగేద్దాం అనుకుంటున్నాడు ఈమె. అప్పుడు ఆయన అన్న మాటే, ఎలీషా గారు అన్న మాటే, ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఏ స్థితిలో ఉందో చెప్పబడిన మాట చూద్దామండి. రాజులు రెండవ గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం. రాజులు 2వ గ్రంథం అమ్మ, పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని వద్దకు వచ్చి అతడు కాళ్ళు పట్టుకునెను. దైవజనుని కాళ్ళు పట్టుకుంది స్త్రీ, పట్టుకుని పట్టుకునగా గెహాజీ ఆమెను తోలివేయడానికి దగ్గరకు రాగా దైవజనుడు ఎలీషా గారు గెహాజీతో ఏమంటున్నారు తెలిసి, ఇప్పుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. ఆమె ఎలా ఉందమ్మా? మనోదుఖముతో ఉంది, విచారముతో ఉంది, బహు వ్యాకులముగా ఉన్నది అన్నాడు ఆయన. చూసారా? అంటే ఎందుకు వచ్చిందా మనోవ్యాకులం ఆవిడికి చెప్పండి. బిడ్డ చచ్చిపోయాడండి, ఒక్కగానొక్క బిడ్డ చచ్చిపోయాడు. ఎప్పుడైతే
ఎలీషా గారు గెహాజీ గారితో ఈమె సందర్భాన్ని చెప్పేశాడో, అప్పటి వరకు నోరిప్పని ఆమె ఆ మనోవ్యాకులానికి కారణం ఏంటో చెప్పేసింది. నా బిడ్డ చచ్చిపోయాడు, అందుకే నాకు మనోవ్యాకులం అని చెప్పగానే వెంటనే ఎలీషా గారు స్పందించారు. ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్ళారు. ఆ మంచం మీద ఉన్న బిడ్డను చూశారు, మోకరించి ప్రార్థన చేశారు. ఆ బిడ్డ మీద పారజాపి పడుకున్నాడు. ఆ బిడ్డకు వెట్ట కలిగి చచ్చిన బిడ్డ మరలా బ్రతికాడు. ఆ బిడ్డను ఆ తల్లికిచ్చి ఆయన వచ్చారు. ఈ తల్లికి ఎందుకు వచ్చింది మనోవ్యాకులత? బిడ్డ చనిపోవడాన్ని బట్టి. ఈమె ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. చాలామంది తల్లులు అనేక డాక్టర్లను సంప్రదిస్తారండి, ఎన్నో హాస్పిటళ్ళు, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ఏంటో తెలుసా, లోపలున్న మనోవ్యాధి వీరిని తొందర చేస్తుంటుందన్నమాట. ఒకవేళ ఆ బిడ్డకి రోగం కుదరలేదనుకోండి, ఈ తల్లి అప్సెట్ అయిపోతుంది. ఒకవేళ బిడ్డ రోగంతో చనిపోయాడనుకోండి, ఈ తల్లి సమస్తాన్ని కోల్పోయింది అయిపోతుంది. అలా బిడ్డ మరణించడాన్ని బట్టో, బిడ్డకి తీరని రోగం రావడాన్ని బట్టో ఈ మనోవ్యాధికి గురైన వారు కూడా తల్లులు ఉన్నారని వాక్యం చెబుతుంది. చూసారు, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా కానీ ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు అనుకోండి, ఆ బాధ వర్ణాతీతం ప్రేమైన వాళ్ళు తట్టుకోలేము. అప్పుడప్పుడు చూడండి, నలుగురు పిల్లలున్నా సరే ఆ తల్లి ఒక్కొక్కసారి కన్నీరు పెట్టుకుంటుంది. ఏమో ఏడుస్తుంటే, నాకు మొదట్లో ఈ బిడ్డ తర్వాత ఇంకో బిడ్డ ఉండేవాడండి, ఆ బిడ్డ చనిపోయాడు గుర్తొచ్చాడు అంటుంటుంది. నలుగురు ఉన్నానా? అవును అవును. ఎంతమంది ఉన్నా సరే పోయిన బిడ్డ గుర్తొస్తే చూడండి, ఒక బాధలోకి వెళ్ళిపోతుంది తల్లి. ఇది మనోవ్యాకులం ప్రేమిన వాళ్ళ. బిడ్డ మరణించిన ఆ తల్లికి వచ్చే జబ్బు ఏంటో తెలుసా? మనోవ్యాధి. బిడ్డలు లేకపోయిన తల్లికి వచ్చే వ్యాధి ఏంటో తెలుసా? మనోవ్యాధి. కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే వచ్చే వ్యాధి ఏంటో తెలుసా? మనోవ్యాధి. ఎవరి మీద నిష్కారణంగా కోపడి కొట్టినా, రక్తం కళ్ళ చూసినా, లేదా పగబట్టుకుని వారిని శిక్షించినా మనకు వచ్చే వ్యాధి ఏంటో తెలుసా? మనోవ్యాధి. కళలో మనకి ఏదైనా స్వప్నం కలిగినప్పుడు కలత వస్తే మనకు వచ్చే వ్యాధి ఏంటో తెలుసా? మనోవ్యాధి. మన కూలి పనిని బట్టి లేదా మన కఠిన దాస్యత్వాన్ని బట్టి మనకు వచ్చే వ్యాధి ఏంటో తెలుసా? మనోవ్యాధి. చూసారు ఎన్ని రకాలుగా, అంటే సామాన్యుడు మొదలుకుని సామంతుని వరకు, కటిక దరిద్రుడు మొదలుకుని గొప్ప కోటీశ్వరుడు వరకు ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మనోవ్యాధి. మందు లేదని చెబుతున్న ఈ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకెవరికి వస్తుంది ఈ వ్యాధి? మనం ఆలోచిస్తే ఎవరైనా మన రక్త సంబంధులు, మన ఇంటివారు దుఃఖంలోనికి వెళ్ళిపోతే మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, తట్టుకోలేం. ఎవరిని ఇంట్లో బాధపడుతున్నారనుకోండి, భోజనం చేయాలని పెంచుతాం. మన హృదయం కూడా దుఃఖంతో నిండిపోతుంది. మన హృదయం కూడా దుఃఖంతో నిండిపోతుంది. ఒకరోజు ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు మాట్లాడటానికి. ఆయన నాతో కలిపి చదువుకున్న ఆయనే, నాకంటే ముందు నుంచి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు మంచి దైవ సేవకులు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఈయన ఇప్పుడు సేవకుడిగా సంఘాన్ని నడుపుతున్నారు. అయితే నేను సేవ చేస్తానన్న విషయం తెలిసి నన్ను అభినందించడానికి మా ఇంటికి వచ్చారు. వస్తే చాలా మారడం అంటే చాలా గ్రేట్, అసలు ఎలా ఉండేవాడు చదువుకున్నప్పుడు నువ్వు అని చాలా బాగా మాట్లాడారు. తర్వాత మీ కుటుంబం ఎలా ఉందంటే మీ కుటుంబం ఎలా ఉందని ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. మీ కుటుంబం ఎలా ఉందని అడిగినప్పుడు అతను చాలా దుఃఖంతో మాట్లాడిన విషయం ఏంటంటే, నాకు ఒకటే బాధ ఉంది, మా చెల్లికి పెళ్లి చేశాం, అనుకోకుండా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు చిన్న వయసు. మా చెల్లిని చూసిన ప్రతిసారి నాకు చాలా బాధ కలుగుతుంది అంటూ కళ్ళలో నీళ్ళు తప్పుకున్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అండి, మా బావగారు చనిపోయాడు అంటున్నాడు ఆయన. చూసారా, అంటే ఇది ఒక సేవకుని కూడా కబలించింది అన్నమాట. ఇంట్లో ఎవరైనా దుఃఖంతో ఉంటున్నారంటే మిగతా వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాధి, మనోవ్యాధి. మరి బైబిల్ గ్రంథంలో ఇది ఎవరికి వచ్చింది, ఇది ఎవరికి ఎవరిలో కనబడుతుందంటే, బైబిల్ గ్రంథంలో రాణి అయిన ఎస్తేర్ గారికి ఇది కనబడుతుంది. చూసారు, మనం చిన్న చిన్నల గురించి మాట్లాడుకోవట్లేదు, భక్తి పరుల గురించి, గొప్పవారి గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళందరిలో కలిగిందే ఇది.
ఏ విషయంలో ఎస్తేరు గారికి ఈ మనోవ్యాధి వచ్చింది అంటే, మొర్దకాయ్ గారు బట్టలు చించేసుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకుని ఉపవాసం ఉండి నడి వీధుల్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఎప్పుడైతే తను పెంచుకున్న తన పినతండ్రి అయిన మొర్దకాయ్ ఆ విధంగా బాధపడుతున్నారో, ఆ బాధ చూడలేక ఎస్తేరు గారు ఒక జత వస్త్రాలు ఇస్తారు కట్టుకోమని, కట్టుకొని ఉంటాడు ఆయన. అప్పుడు ఏమి కూడా మనో వ్యాకులానికి లోనైపోతుందన్నమాట. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరున్న షండ్రును వచ్చి జరిగిన దానిని తెలియజేయగా, ఏంటి జరిగిందంటే మర్దకాయ్ గారు పైవచనాల్లో ఆయన దుఃఖపడుతూ గోనిపట్ట కట్టుకుంటూ ఉపవాసం ఉంటూ వ్యాకుల పడుతూ ఆయన బూడిద చల్లుకుని విలపిస్తూ ఉంటాడు ఆయన, ఎందుకంటే యూదులు చనిపోబోతున్నారు అని. ఇప్పుడు ఆ సంగతి చెప్పగా ఎస్తేరు గారికి ఆ సంగతి తెలియజేయగా గొప్ప మనోవిచారము ఎవరికి వచ్చిందండి? ఎస్తేరు గారికి ఏమొచ్చింది చెప్పండి? మనోవిచారము కలదై. చూసారా, మొత్తానికి ఎస్తేరు గారికి ఈ మనోవ్యాధి వచ్చినట్టుగా, లేదా మనోవిచారం కలిగినట్టుగా, మొదటిగా విచారము బెంగ తర్వాత మనవారిలా అయిపోతున్నారే అని తట్టుకోలేక మనోవ్యాధి బారిన పడిపోవడం అనేది కనబడుతుందన్నమాట. ఎస్తేరు గారికి కూడా ఇది వచ్చినట్టుగా మనం, ఇది ఈ వ్యాకులత ఆమె కూడా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమిన వల్ల రక్త సంబంధాలు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఇది కలుగుతుంది అని చూస్తున్నాం. అంటే చూడండి, ఎన్ని సందర్భాలు ఇప్పటికి ఇంచుమించు రాసుకున్నారా? ఎన్ని సందర్భాలు వచ్చినాయి? 8 సందర్భాలు వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా విషయాల్లో మనిషికి మనోవ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే, భక్తిపురులో ఎంతమందికి వచ్చినా సరే వీళ్ళు ఎలా మరలా బయటికి రాగలిగారు అనేది ఆలోచించాలి. ఇలాంటిది సమాజంలో బ్రతుకుతున్న వారికి ఎవరికైనా వస్తే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించాలి. వాళ్ళు ఏమైపోతారంటే ఖచ్చితంగా మరణానికి గురైపోతారు. కోలుకోలేని వ్యాధి ఈ మనోవ్యాధి. అదే కదా ఏషియా గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తున్నారు? ఏషియా గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం, దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది. చూసారా, దేశము వ్యాకులము చేత వాడిపోతుంది అంటున్నాడు ఆయన. అంటే దేశ ప్రజల్లో ఎవరికి ఇది వచ్చినా రావడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ వ్యాధి అయినా డాక్టర్ ఏ వ్యాధికైనా మందు ఇవ్వాలంటే అది ఏ కారణం చేత వచ్చిందని ఆలోచిస్తారు. అలాగే దీని కారణాన్ని ఇంకా కనుగొనలేకపోతున్నారు చాలామంది, కానీ కారణాలన్నీ బైబిల్లో రాయబడ్డాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నిటిని బట్టి మనోవ్యాధి మనిషికి వస్తుంది. వచ్చిన తర్వాత మనిషి నెమ్మది నెమ్మదిగా కృంగిపోయి మరణానికి వెళ్ళిపోతున్నాడు. అలా దేశంలో ఇది వచ్చిందనుకోండి, ఈ వ్యాకులం అనేది వాడిపోతారని చెబుతుంది వాక్యం. ఏంటండి ఈ మధ్య బాగా చిక్కిపోతున్నారేంటి, భోజనం సరిగా చేయటం లేదా అంటుంటారు. ఇది మనోవిచారం, మనోవ్యాధిని బట్టి వచ్చిన వ్యాధి. అదే వ్యాధి, మనోవ్యాధి వ్యాధి, దానికి మందు లేదంటుంటారు. ఇక మరలా హృదయానికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఈ బాధను బట్టి వచ్చింది, ఏదొక వ్యాధిని బట్టి, లేదంటే కృంగిపోవడాన్ని బట్టి, బిడ్డలు చనిపోవడాన్ని బట్టి, బిడ్డలు పుట్టకపోవడాన్ని బట్టి, ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాధికి మనిషి లోనవుతాడు. అయితే దీనికి మందుందా మందు లేదా, మనోవ్యాధికి మందుందా మందు లేదా, మందు ఉంటే ఏంటది? మొన్న మధ్య కర్రి రామారెడ్డి గారు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటో తెలుసండి, మానస హాస్పిటల్కి గొప్ప ఆయన వైద్యుడు. ఆయన ఏమిచ్చారంటే, చాలామంది
చాలామంది యవ్వనస్తులు మొదలుకుని ముసలివారు వరకు ఈ మనోవ్యాధికి గురైపోతున్నారు, మానసిక ఒత్తిడికి లోనైపోతున్నారు. దీనికి మందు లేదు. జీవితాంతం వీళ్ళు ఏదో విధంగా నెమ్మది పొందడానికి, కాస్తంత రెస్ట్ తీసుకోవడానికి వీరికి ఏదైనా మెడిసిన్ ఇస్తుంటామే అంటున్నాడు ఆయన. ఏం ఇస్తారటండి? కాస్తంత నెమ్మది ఉండడానికి. అందుకే చూడండి, ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత మగతగా ఉంటుందని అంటుంటారు. ఎందుకంటే ఆ మగతలో కొంచెమైనా మీరు ఊరట చెందుతారు అనే ఉద్దేశం, కొంచెం ప్రశాంతత కలిగించడానికి ప్రయత్నిస్తారనమాట వాళ్ళు. అయితే అసలైన మందు, నిజమైన మందు ఏదైనా దీనికి ఉందా లేదా బైబిల్ని అడుగుదాం ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే మీలో కూడా ఈ మనోవ్యాధి చేత పట్టబడిన వారు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఒక దావీదు గారికి ఇది కలిగినట్టు, ఎస్తేరు గారికి కలిగినట్టు, చాలామంది భక్తుల్లో లేదా సునేమిరాలు ఇలాంటి వ్యక్తులు కలిగినట్టు చూస్తున్నాం. వాళ్ళు ఎలా కోలుకోగలిగారు, ఏంటి అసలు విషయం, దీని వెనుకున్న రహస్యం ఏంటి, దీని నుంచి మనం బయటికి ఎలా పడాలి, అనేక మంది దీని ఈ వ్యాధి బారిన పడి మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు వారిని ఎలా బయటికి తీసుకురావాలి అని మనం చూస్తే, దీన్ని చెప్పాలంటే జ్ఞానవంతుడే చెప్పాలి. పాత నిబంధన గ్రంథంలో అప్పటికున్న మనుషులందరికంటే గొప్ప జ్ఞానవంతుడే సొలొమోను గారు. ఆయన దీన్ని గుట్టు విప్పాడు. ఎలా చెప్పగలిగారు ఆయన అంటే, దేవునికి ప్రార్థన చేస్తూ ఈ మనోదుఖం లేదా మనోవిచారం, మనోవ్యాధి ఎలా తొలగిపోతుందో చెప్పాడు ఆయన. చూద్దామండి, రాజులు గ్రంథంలో మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం ముప్పై 8వ వచనం, ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును కదా. ఎవరు తెలుసుకుంటారో తెలుసా మీకు ఈ మనోవ్యాధి గురించి కారణాన్ని ఎవరు తెలుసుకోగలరో తెలుసా మీకు? ఇంతవరకు ఎన్నో కారణాలు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కేవలం దేవుని ప్రజలు మాత్రమే గుర్తిస్తారట. ఈరోజు మనం ఆయన ప్రజలుగా ఉన్నాం ప్రేమైన వాళ్ళ. అందుకే ఈ మనోవ్యాధికి కారణాలు ఏంటో దేవుని గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అదే మాట అంటున్నారు చూడండి, ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా, ఒక్కడైనను జనులు అందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల. ఏం చేసిన ఎడలండి? మెడిసిన్ చెప్తున్నాడు ఆయన. ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదు గనక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారిని ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకున్నావు. అసలు మా హృదయాన్ని గ్రహించింది నీవయ్యా, మా మనోవ్యాధిని మాకు తెలియజేస్తావు, నీకు ప్రార్థించగా మాకు క్షేమాన్ని ఇస్తావు. అంటే ఈ మనోవ్యాధికి మందు ఏంటో చెప్పమంటారా? దేవునికి ప్రార్థించటం. దేవునికి ప్రార్థించగా మన మనోవ్యాధిని మన నుంచి తొలగించి మనకు నెమ్మదినిస్తారు ఆయన. ఇప్పుడు చూడండి, కూలి పని చేసుకునేవారు దేవునికి ప్రార్థించేవారైతే వారి మనోవ్యాధిని బారిని పాడరు. కలొచ్చి కలత చెందినవారు దేవునికి ప్రార్థించేవారైతే ఈ మనోవ్యాధిని పాడరు. కళ్ళ ముందు మరణాన్ని చూసిన వారు దేవునికి ప్రార్థిస్తే ఈ మనోవ్యాధి బారిని పడరు. రోగం కలిగిన వారు పడరు. పడ్డారా ఇజ్గియా గారు? పడలేదు. బిడ్డలు లేనివారు పడ్డారా హన్నా గారు? ఆ మందిరంలోనే ప్రార్థించి దేవుని కృపను పొందారు. బిడ్డ చనిపోయిన సునేమిరాలు ఏమన్నా మనోవ్యాధికి గురైపోయిందా? వచ్చింది వ్యాధి, కానీ దాంట్లోనే లేదామే, బయటికి రాగలిగింది దైవ సేవకుని పాదాలు పట్టుకుని. చూసారు,
అంటే దేవునికి ప్రార్థించడం ద్వారా ఈ మనోవ్యాధి తొలగిపోతుంది. ఎందుకంటే దేవునికి ప్రార్థించేటప్పుడు దేవుడు ఏ విషయంలో నువ్వు వ్యాధికి గురవుతున్నావో తెలియజేస్తారు. తెలుసుకున్నట ద్వారా, దాని గురించి మనం ప్రార్థించడం ద్వారా దానిని మన నుంచి దూరం చేసి మన హృదయానికి నెమ్మదిని శాంతిని అనుగ్రహిస్తారు. మొర్దెకాయ్ గారిని బట్టి ఎస్తేరు గారిలో కూడా కలిగింది ఇది. కానీ చూడండి, వారు ఉపవాస ప్రార్థన చేసి దాన్ని జయించారు. అంటే భక్తుల జీవితాల్లో ఎవరికి ఇది వచ్చినా కూడా వారు ప్రార్థించడం ద్వారా ఈ మనోవ్యాధిని వారి నుంచి దూరం చేసుకున్నారు. అదే సొలొమోను గారు చెబుతున్నారు. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు, ఈ తల్లి ప్రార్థనా పరురాలు అయితే ఆ బిడ్డ కోసం బాధపడదు. ఎందుకంటే బిడ్డ చనిపోయాడన్న విషయం తెలియగానే దావీదు గారు కూడా బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడే 7 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రార్థన ముగించాడు. నా బిడ్డ ఎక్కడికి వెళ్తాడు, దేవుని దగ్గరికే కదంటూ ధైర్యం తెచ్చుకున్నాడు. చూసారా, బిడ్డ చనిపోయిన తల్లిదండ్రులకు రాదు ఈ మనోవ్యాధి, దేవునికి ప్రార్థించేవారైతే. బిడ్డలు లేని దంపతులకు రాదు ఈ మనోవ్యాధి, దేవునికి ప్రార్థించేవారైతే. ఏ విషయంలోనైనా సరే, ఇప్పటి వరకు చదివిన సందర్భాలు కానీ ఇంకా ఎన్నో ఉన్న వాటన్నిటి విషయంలో కానీ ఒకటే ఆన్సరు, నువ్వు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించేవారి అయితే ఖచ్చితంగా ఈ వ్యాధి నిన్ను కబలించలేదు. దేవుని మహాకృప చేత మనం అదే నేర్చుకున్నాం. దేవునికి ప్రార్థన ద్వారా దగ్గరవుతున్నాం, మన మనోచింతలన్నిటినీ వ్యాధులన్నిటినీ కూడా దూరం చేసుకోగలుగుతున్నాం, దేవునిలో నిర్భయంగా ధైర్యంగా కొనసాగలుగుతున్నాం. కానీ సంగతి తెలియక ఎందరో లోకంలో ఉన్నవారు దేవుడంటే పడక, దేవుణ్ణి ఇష్టపడక, ఆయన నమ్మక, దేవుని చెంతకు రాక, ఇదేదో మతం అనుకునే భ్రమలో ఉండి ఈ మనోవ్యాధికి గురైపోయి మరణానికి చేరువైపోతున్నారు. కానీ మనోవ్యాధి బారి నుంచి మిమ్మల్ని తప్పించేవారు ఎవరో తెలుసా? దేవుడు. పిల్లలు లేని తల్లులు ఉన్నారు. ఒకప్పుడు బెంగ మనోవ్యాధి కిందే ఉండేది, కానీ ఇప్పుడు దేవుని మాటలు ఆదరణిస్తున్నాయి. ప్రేమ వల్ల ప్రార్థన చేయడం ద్వారా ఆ లోపాన్ని జయించగలుగుతున్నారు. ఏ స్థితి నుంచి అయినా సరే ప్రార్థించడం ద్వారా విడుదల పొందొచ్చు. ఈ మనోవ్యాధిని అంతమొందించే శక్తి ప్రార్థనకే ఉంది. ప్రార్థించి దీనిని మనం జయించగలం. గొప్ప రాజు సొలొమోను గారు చెప్పిన గొప్ప మర్మం ఇది. చూసారా, ఆయన బయటికి చెప్పారు. అంతకుముందున్న భక్తులు దేవునికి ప్రార్థించడం ద్వారా దీన్ని జయించారు. మీరు ప్రార్థించేవారు కాకపోతే గనక ఈ వ్యాధి అంతకంతకు అధికమై మీకు మీ శరీరానికి ఒక వ్యాధిని సంక్రమించేటట్టు చేస్తుంది. నెమ్మది నెమ్మదిగా నెమ్మది మరింత లోతుకు వెళ్ళిపోతారు, ఏదో ఒక రోజు మరణానికి వెళ్ళిపోతారు. మనోవ్యాధికి మందు లేదు అంటున్నారు లోకం, కానీ బైబిల్ చెబుతుంది మనోవ్యాధికి మందు నీ హృదయం అంతటితో దేవుని ప్రార్థించటమే. దేవుని ప్రార్థించుట ద్వారా దేవుడు నీ ఎడల కృపచూపుతారు. నీకున్న ఆ తరతరాల లేదంటే ఆ ఎన్నో సంవత్సరాల తరబడి నీకున్న ఆ మనోవ్యాధి తొలగిపోతుంది. ఆయన తొలగిస్తారు. ఆయనకి చేరువైతే చాలు, నీ స్థితి మారుస్తాడు ఆయన. అట్టి విధంగా ఆయన కృపను మనం పొందుకుని మనం ఈ వ్యాధి బారి నుంచి బయటకు వచ్చి అనేకులను ఈ వ్యాధి బారిన పడకుండా వారి ప్రాణాలను కాపాడాలి అని దేవుని సంకల్పం. ప్రేమిన వల్ల బైబిల్ మత గ్రంథం కాదు. ఇప్పటికీ చూడండి, పెద్ద పెద్ద వైద్యులు చెబుతున్నారు దీనికి మందు లేదని. దానికి మందును చూపించిన గ్రంథం. మందమతులెందరో ఈ గ్రంథాన్ని మంది కాదనుకుని తప్పుపడుతున్నారు. కానీ ఈ గ్రంథంలో మనిషి బ్రతుకుకు సంబంధించిన ఎన్నో విషయాలు దాగున్నాయి. కాబట్టి ఎప్పటికైనా తెలుసుకుని ఆ ప్రకారం దేవుని దగ్గర అయితే మన జీవితాలు బాగుపడతాయని దేవుడు సెలవిస్తున్నారు. ఆ మాటలను బట్టి ఆ ప్రకారం దేవుని కృపను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దినములో నా చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా.